శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అజ్ఞాతవాగ్గేయకారులు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ శిష్ల రాజశేఖరం గారి మరొక రెండు రచనలతో మీ ముందుకు వస్తున్నాం. వీరు ప్రభుత్వ ప్రైవేటు సంగీత కళాశాలలో సంగీత ఆచార్యులుగా పనిచేసి ఎంతోమంది విద్యార్థులకు సంగీతాన్ని బోధించారు. వీరు లక్ష లక్షణ కృతులు, తిల్లానాలు, సంగీత రూపకాలు, హరికథలు ఎన్నో రచించి సంగీత లోకానికి ఎంతో సేవ చేశారు. గాంధేయ మార్గంలో నడుచుకుంటూ మానవ సేవకు సంగీత సాహిత్యాలను వినియోగం చేసిన ఆదర్శవంతులు. అదే స్ఫూర్తితో శ్రీ గాంధీ గారి జీవిత చరిత్రని హే రామ కథాగానం అను హరికథ రచించారు. గోదాదేవి తిరుప్పావిని తెలుగులోకి అనువాదం చేసి శ్రీమన్నారాయణ వ్రత సంకీర్తనలు అను రూపంలో సంగీత రచనలు చేసి మనకు అందించారు. ఇప్పుడు సీతారాముల పెండ్లి కథాయి జీవకోటికే ప్రీతి కదా బేహాగ్రాగం ఆరితాడు. నమస్కారం గురుగారు. అఖండ సంగీత విద్యా ప్రత్యస్తు. ఇప్పుడు మీకు శ్రీ శిష్ల రాజశేఖరం గారి రచన సీతారాముల పెండ్లి కథ బేహాగ్రాగం ఆరితాళం. బేహాగ్రాగం హిందుస్థానీ సంగీతాన్ని నుంచి మనకు అడాప్ట్ చేయబడింది. కొంతమంది బ్యాగ్ అనుకుంటూ ఉంటారు పుస్తకాల్లో, మనకి బ్యాగు అని పాత పుస్తకాల్లో బ్యాగు ఉంటుంది. బ్యాగు అన్నో బేహాగ్ అన్నో ఒకటే. అలాగే ఈ రాగంలో ఒక సరైన మూర్ఛనంటూ లేదు. అంటే ఒక ప్రయోగ ప్రధాన రాగం. పని సగరి మాగ సాని సరి నీద మపద మాగ పామ మాగ సాని నీద పామ మాగ. అలాగా రెండు మధ్యమాలు రెండు నిషాదాలు కూడా వస్తాయి ఈ రాగంలో. ఈ రాగంలో చాలా ప్రాచుర్యం పొందిన అన్నమాచార్య కీర్తన నారాయణ తే నమో నమో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు పల్లవి చెప్పుకుందాం. రెండక్షరాలు జాగాకి మొదలవుతుంది, తక్ అని మొదలవుతుంది. సీతారాముల నిసగమ పమపప్ప సీతారాముల పెండ్లిక పన్నిద పామగ మరిగ పెండ్లి కథాయి పెండ్లి కథాయి పన్నిద పామ పప్పమ అని పలకాలి. పెండ్లి కథాయి పెండ్లి కథాయి సీతారాముల పెండ్లి కథాయి సీతారాముల పెండ్లి కథాయి. తర్వాత జీవకోటికే మదపపమగా మగ జీవకోటికే. మామూలుగా ప్లెయిన్గా పాడండి, స్ఫురితం అక్కర్లేదు. జీవకోటికే జీవకోటికే ప్రీతి కదా రిపమగ సా ప్రీతి కదా. చూడండి రాజశేఖరం గారు అంత్యప్రాసలు ఎంత బాగా చేశారో. పెండ్లి కథ, ప్రీతి కథ, అక్కడ కథ
ఇక్కడ కథ ప్రీతి కథ అని, అంటే ఒక రచనలో ద్వితీయాక్షర ప్రాస అలాగే అంచెప్రాస, కొన్ని కొన్ని రచనలో అనుప్రాస అంటే ఒకటే అక్షరం మాటిమాటికి రావడం, కొన్ని కొన్ని రచనలో అనుప్రాస మాటిమాటికి ఒకటే అక్షరం మాటిమాటికి రావడం అన్నమాట. ఇటువంటి లక్షణాలు ఉంటే కనుక సాహిత్యంలో ఆ సాహిత్యం సంగీతానికి బాగా వినడానికి చాలా బాగుంటుంది, చాలా సూట్ అవుతుంది. అలాగే సాహిత్య అక్షరాలు గేయాల్లో తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే సంగీతానికి అకారాలకి వాటికి ఆ రాగం నింపడానికి ప్లేస్ కావాలి. ఎప్పుడు కూడా మనం పాట చూసుకున్నప్పుడు ఒక ఆదితాళంలో 8 క్రియలు ఉన్నాయి, ఒక క్రియకి 4 అక్షరాలు చెప్పున నడుస్తుంటుంది, 32 అక్షరాలు ఉంటుంది ఆవర్తానికి. ఉన్నప్పుడు 32 అక్షరాల కంటే ఎక్కువ సాహిత్యం ఉండదు, ఉంటే ఏమవుతుంది, రెట్టింపు ఉండాలి, మధ్యమకాల సాహిత్యంలో వస్తుంది. అంతకన్నా 25 అక్షరాలు 26 అక్షరాలకు అయిపోతే కనుక సంగీతాన్ని బాగా నింపడానికి అవకాశం ఉంటుంది. అదొకటి సంగీత రచన ఒక లక్షణం. రెండవ లక్షణం ఏంటంటే అన్నీ ఈ అకారాలు ఉకారాలు ఇకారాలతో ఎండవుతూ ఉండాలి, అచ్చులతో ఎండవుతూ ఉండాలి. ఈ సమాసాలు అచ్చులతో ఈ పాదాలు ఎండవుతుంటే ఈ దీర్ఘాలకి ఆ తర్వాత సంగీతము అంటే ఒక అకారాలు పాడడానికి సంగీతపరంగా రాగపరంగా ప్రయోగాలకి బాగా సూట్ అవుతుంది. అందుకని సంగీతానికి మన తెలుగు భాష చాలా అద్భుతంగా సూట్ అవుతుందని చెప్పి చెప్తారు అందరూ కూడా మహావాగ్గేయకారులు. అటు తమిళనాడులో కానీ అటు కేరళలో కానీ అటు కర్ణాటకలో కానీ చాలామంది వాగ్గేయకారులు వాళ్ళ మాతృభాషలో చేసినప్పటికీ ఎక్కువ తెలుగులోనే చేశారు. ఎందుకు చేశారంటే తెలుగు భాష ఈ గేయాలకు అంటే కీర్తనలకు కానీ కృతులకు కానీ చాలా అందంగా సూట్ అవుతుంది అన్నమాట. ఎందుకు సూట్ అవుతుంది, అచ్చులతో అన్నీ ఎండ్ అవుతుంటాయి. మంచి సాహిత్యం బాగా మంచి కీర్తనమ్మ మనం ఒకసారి మళ్ళీ చెప్పుకుంటాం. సీతారాముల పెండ్లి కథ, సీతారాముల పెండ్లి కథ, సీతారాముల పెండ్లి కథ, సీతారాముల పెండ్లి కథ. యాక్చువల్గా పెండ్లి కథ అన్నప్పుడు మళ్ళా సీతారాములు పాడినప్పుడు అకారంతోనే మనం సీతారాములు పాడడానికి చేయాలి. ఈ జీవకోటికి ప్రీతి కథ, ఈ పాడినప్పుడు జీవకోటికి పాడాలి. ఓకే, సీతారాముల పెండ్లి కథ, జీవకోటికి ప్రీతి కథ, సీతారాముల పెండ్లి కథ, జీవకోటికి ప్రీతి కథ. ఒకసారి పాడతారమ్మా పల్లవి. సీతారాముల పెండ్లి కథ, సీతారాముల పెండ్లి కథ, జీవకోటికి ప్రీతి కథ, సీతారాముల పెండ్లి కథ, జీవకోటికి ప్రీతి కథ, సీతారాముల పెండ్లి కథ. చాలా మంచి కీర్తన అందించారమ్మా శిష్యుల రాజశేఖరం గారు, ఇది బాగా సాధన చేసి కచేరీలో పాడండి. సరే గురుగారు, నమస్కారం. అఖండ సంగీత విద్యా ప్రాప్తి వస్తుంది. సీతారాముల పెండ్లి కథ, సీతారాముల పెండ్లి కథ, జీవకోటికి ప్రీతి కథ, సీతారాముల పెండ్లి కథ, జీవకోటికి ప్రీతి కథ, సీతారాముల పెండ్లి కథ. ఆ
ఇప్పుడు నీదిరన్న కాపీ రాగంలో తిల్లాన ఆరితాడు. నమస్కారం గురుగారు. అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు. ఇప్పుడు నీకు శ్రీ శిష్ల సత్యనారాయణ రాజశేఖరం గారి రచన చెప్తున్నానమ్మా. నీదిరన్న నాదిరన్న తిల్లాన. ఈ తిల్లాన ప్రత్యేకత ఏంటంటే, వారు రాజశేఖరం గారు దేశభక్తుడు, అలాగే గాంధీ మహాత్ముడి భక్తుడు కూడా. ఆయన గాంధీవాద్ అన్నమాట. ఆయన మంచి అద్భుతమైన శాస్త్రీయ రచనలే కాకుండా దేశభక్తి గేయాలు కూడా శాస్త్రీయ రూపంలో రచించారు. ఇందులో నీదిరన నాదిరన అన్న దాంట్లో అవి జతులు. అంటే నీదిరా అన్నా నాదిరా అన్నా అన్నది లేదు, ఈ దేశమంతా మన అందరిదిరా అన్నా అని చాలా రెండు భావాలు వ్యక్తం ఏంటంటే చెప్పారు. నీదిరా అన్నా నాదిరా అన్నా అన్న భావం లేదు, ఈ దేశం మన అందరిదిరా అన్నా అన్నమాట. అద్భుతంగా ఇటువంటి ఆలోచనలు చాలా అరుదుగా వస్తాయి వాగ్గేయకారులకి. వారు మంచి సంగీత విద్వాంసులు, మంచి వాగ్గేయకారులు, చాలా సంగీత సేవ చేశారు. సో ఆ కాపీ రాగంలో ఈ తిల్లాన చెప్పుకుందాం. ముందుగా కాపీ రాగం ఆరోహణ అవరోహణ చెప్తా. సరిమపని కైసిక నిషాదం రెండు వస్తాయి. సనిధని పమగ సాధారణ గాంధారం, గమని పగారి అంతర్గాంధారం కూడా వస్తుంది. గమని పగారి సని రిమ పని మా పని సరి గరి నిసగా గారి సా. అలాగా అంతర్గాంధారం, సాధారణ గాంధారం, కైసిక నిషాదం, కాకి నిషాదం రెండు వస్తాయి రాగంలో. ఏమా మంచి రాగం కాపీ రాగం. నీదిరన్న నీదిర సా ని ప ఆ సాకి మళ్ళీ అనుస్వరం సా పాసనీస సా సా ని ప గరి నీదిరన్న నీదిరన్న నీదిర సా ని ప గరి నీదిరన్న రెండు అక్షరాలు జాగ్రత్త మొదలవుతుంది. టక నీదిరన్న నీదిరన్న నాదిరన్న రిమ గరి సా సాకి స్ఫురితం రిససా సా అని పలకాలి. నాదిరన్న 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 నా బలంగా పాడాలి. నాదిరన్న నాదిరన్న నా అంటున్నావు నా అని బలంగా పాడాలి. నాదిరన్న నాదిరన్న నీదిరన్న నాదిరన్న నీదిరన్న నాదిరన్న ఈ దేశం అందరిదిర రిమ పని మా పని సరిమ గరి సనిధని ఈ దేశం ఈ దేశం అందరిదిర అందరిదిర పమగరి సరిమ పని స నా నా ఈ దేశం అందరిదిర నా ఈ దేశం అందరిదిర నా నీదిరన్న నాదిరన్న నీదిరన్న నాదిరన్న అది పల్లవి. ఒకసారి పాడతావమ్మా పల్లవి పాడు. నీదిరన్న
నాదిరనా ఈ దేశం అందరి దిరనా నాదిరనా చాలా అరుదుగా దొరుకుతుంది ఇటువంటి తిల్లాన. అంటే మనకి దైవభక్తితో పాటు దేశభక్తి కూడా చాలా అవసరం. అటువంటిది దేశభక్తి పరంగా ఉండే తిల్లాన మనకి రాజశేఖరం గారు అందించారు. మనం కచేరీ చేస్తున్నప్పుడు దైవభక్తినే కాకుండా ఈ దేశభక్తిని కూడా ఈ ప్రజల్లో మనం కలిగించాలి అనే భావం ఉండాలి కాబట్టి ఇటువంటి తిల్లాన దొరికింది కాబట్టి బాగా సాధన చేసి కచేరీలో పాడితే చాలా బాగుంటుంది. ఏమ్మా సరే నమస్కారం. అఖండ సంగీత విద్యా ప్రాప్తి. నాదిరనా నీదిరనా నాదిరనా ఈ దేశం నందరిదిరనా రాజశేఖరుడు నిలుపుకోనున్న దేదిరనా నిదిగానీక రాజశేఖరుడు నిలుపుకోనున్న దేదిరనా నీదిరనా నాదిరనా ఈ దేశం ఏనోవది కోటులు తలకొకరైతే నాలుగడుగులే తనదిరనా నలువది కోటులు అరువది కోటులు ఏనోవది కోటులు తలకొకరైతే నాలుగడుగులే తనదిరనా తన ధిరనా నీదిరనా నాదిరనా ఈ దేశం నందరి దిరనా నీదిరనా జనులెల్లరు కలిసి వ్రతికితే ఈ జగమంతా మనదిరనా ఇలా జనులెల్లరు కలిసి వ్రతికితే ఈ జగమంతా మనదిరనా దిర దిర దిరన నీదిరనా నాదిరనా ఈ దేశం అందరి దిరనా నీదిరనా నాదిరనా ఈ కార్యక్రమం ద్వారా శ్రీ సిస్టా రాజశేఖరం గారి నాలుగు రచనలను మీ ముందుకు తీసుకురాగలిగాం. వచ్చే కార్యక్రమంలో మరొక వాగ్గేయకారుని రచనలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.